ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఎర్రగొండపాలెం మండలంలోని గురిజేపల్లి గ్రామ సచివాలయాన్ని ఎర్రగొండపాలెం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ మార్గుదొడ్లను ప్రారంభించారు. అనంతరం ఎర్రగొండపాలెం మండలంలోని కాశీకుంట తండ గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ దాని పేరు కూడా క్లాపే. సో క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈరోజు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ దాని పేరు కూడా క్లాపే. సో క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈరోజు నామకరణం చేసి ఈ రాష్ట్రంలో అన్ని గ్రామాలు కూడా వ్యర్థరహిత గ్రామాలుగా పరిశుభ్ర గ్రామాలుగా ఉండాలనే ఒక సంకల్పంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం దీక్షను ఈరోజు ప్రారంభిస్తున్నాం. మన గ్రామ పంచాయతీ పరిధిలో కార్యక్రమానికి చేసినటువంటి మరి డిపిఓ గారు డిడిఓ గారు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపీపీ గారు జడ్పీజీ గారు పీడిసిసి డైరెక్టర్ గారు సర్పంచ్ గారు మొదటి పౌరాలు ఎంపీటీసీలు జడ్పీటీసీ గారు ఎంపీపీ గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజాప్రతినిధులందరూ వేదిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కోఆప్షన్ మెంబర్లు కోఆప్షన్ జడ్పీటీసీ కోఆప్షన్ ఎంపీటీసీ అట్లాగే ఇతర నాయకులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగంగా 46 ఆటోలు అట్లాగే ఒక 43 చెత్త సేకరించే రిక్షాలు ఒక పవర్ ఆటో ఈరోజు ఇక్కడ కరోనా లాంటి మహమ్మారి ప్రబలి విపత్కర పరిస్థితుల్లో బయటికి కూడా రాలేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయంగా ఇంటికి ఇంటి పట్టణం ఉండి ఎక్కడ ఈ యొక్క కరోనా మహమ్మారి సోకుతుందో ఎక్కడ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో దీని నుంచి బయటపడే దారి లేక అప్పుడు ఇంకా వ్యాక్సిన్లు కూడా రాని పరిస్థితి. మొదటి వేవ్ మార్చి నుంచి రెండో వేవ్ వచ్చింది, అప్పటికి కొద్ది కొద్దిగా వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు మూడో వేవ్ వ్యాక్సిన్లు తోటి పూర్తిగా రక్షణ కవచాన్ని ఏర్పరచుకొని మనం అందరం స్వేచ్ఛ వాయువులు ఈరోజు పిలుస్తూ మనం అందరం పూర్తిగా ప్రజానికాన్ని చేసి భయభ్రాంతులకు గురి చేసి ప్రాణ సంకటమై మరి ఉన్నప్పుడు పారిశుద్ధ్య కార్మికులు ముందుకొచ్చి ఒక కరోనా కోవిడ్ వారియర్స్ అని చెప్పి వాళ్ళు మరి ముందుకొచ్చి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు ఈ యొక్క పారిశుద్ధ పనులు ఏవైతే ఉన్నారో వారు చేసినటువంటి గొప్ప త్యాగమూర్తులు. ఎంతోమంది అసూలు బాసినా కూడా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క వృద్ధిని మరి